ఉద్దలాపూర్ నియోజకవర్గం సూరారం ప్రాంతంలో సర్వే నెంబర్ 49లో ఉద్రిక్కత వాతావరణం నెలకొంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రభుత్వ స్థలంలో పేద ప్రజలు నివాసం ఉంటున్న వారికే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలను పట్టించుకొని దిల్ సంస్థ యాజమాన్యం సర్వే నెంబర్ 49లో ఈ యొక్క స్థలం గత 40 సంవత్సరాల నుంచి కోర్టులో వివాదం నడుస్తున్నా ఎటువంటి పత్రాలు లేకుండా పేద ప్రజలు వేసుకున్న పూరి గుడిసెలను ఇండ్లను కూల్చివేసి వారిని నిరాశ్రయులు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ పేద ప్రజలు నివసిస్తున్న స్థలాన్ని వారికే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంతలో వస్తే అడగండి, మీకు కూడా ఆలోచన ఉండాలి. గవర్నమెంట్ తీసుకుంటుందా వదిలేసుకుంటుందా అది తర్వాత చేసినాను అని చెప్తారు. అంతే మా ఇంట్లో చెప్తాయో అన్న, పబ్లిక్ కోసం కదా, అప్పుడు మీతో పాటు నేను కూడా ఉంటాను. పబ్లిక్ కోసం నేను కూడా అసలు ఎట్లుంటే అట్లా లేదు కదా అట్లా గవర్నమెంట్ ఇస్తామని ప్రత్యేమండి. ఎప్పుడు ఇచ్చిన జవసారు జవసారు ఎప్పుడు 2014 మీరు కేసీఆర్ సార్ ఇక్కడ బస్సీ ప్రజలు వెళ్ళిరంట కదా సార్, ఏం చెప్పారు చెప్పారు కదా, మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? వీళ్ళు ఏ బేస్ మీద వస్తున్నారంట? వీళ్ళు ఆల్రెడీ జగా కోర్టులో కేసు నడుస్తుందని చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఆదేశాలు లేకుండా వస్తున్నారా? వీళ్ళు చెప్పండి మీరు. సార్ నా పేరు సైదులు సార్. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఒక 500 కుటుంబాలు ఉంటున్నాం సార్. అయితే ఏమవుతుంది, ఒక్కొక్కరికి 40 గజాలు 50 గజాల మీద ఉన్నాం సార్. 25 ఏళ్ళ క్రితం బేస్మెంట్ కట్టినే కూలదెంగీరు, 10 ఏళ్ళ క్రితం బేస్మెంట్ కట్టుకున్నాం కూలదెంగీరు. మళ్ళీ ఈ మధ్యలో దిల్ సంస్థ అనే సంస్థ వచ్చి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ఇబ్బందులు మేము చాలా కొన్ని బేస్మెంట్కు ఒక్కొక్క బేస్మెంట్కు 10 నుంచి 20 వేలు ఖర్చు పెట్టుకొని మేము బేస్మెంట్ కడితే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే అట్లా కొంత మేము లాస్ కూడా అవుతున్నాం సార్. అయితే మేము రోజు ఇక్కడే ఉండుకుంటా కూలినాలు చేసుకుంటూ ఉంటున్నాం సార్. ఒక 500 కుటుంబాలు ఉన్నాం సార్ ఇక్కడ. అయితే ఈ మధ్యలో దిల్ సమస్య అనే సమస్య వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. కూలదెంగుతారు సార్, మాటి మాటికి వచ్చి కూలదెంగుతారు. మాకు మీరే న్యాయం చేయాలి సార్. ఏదో మీరే న్యాయం చేయాలి. కానీ కొన్ని షెడ్లు కూడా ఉన్నాయి సార్. ఒక్కొక్కరికి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నట్టు సార్. మేము గరీబ్ వాళ్ళం,
వాళ్ళకు ఒక్కొక్కరికి 500 నుంచి 1000 గజాలు ఉన్నాయి సార్, వాటిని ముట్టుకుంటలేరు. కానీ ఈ 40-50 గజాలను వచ్చి ఊరికే కూల కొట్టుతుంటాయి. మేము లాస్ అవుతున్నాం సార్, చాలా ఇబ్బందులు పడుతున్నాం, లాస్ అవుతున్నాం. మాకు ఇల్లు కూడా లేదు సార్, గుడిసెలు వేసుకొని ఉందామంటే కూడా కనీసం గుడిసెలు కూడా వేసుకొని ఇస్తలేదు సార్. మళ్ళీ అది మీరే న్యాయం చేయండి సార్. గరీబ్లోగా వ్యాపారం బయట పచ్చిస్తాలోగా సార్, గరీబ్లోగా యాభై పార్టీ గారే చాలీ కాదు, తీజ్ కాదు, పచాది కాదు. మేము జోబడా దాంట్లో గిరాదే రే కాకుండా సార్, కిదర్ బీ కాదు కుజీ హే మెహనత్ కరికే జీ రే చేపా బేచనా అంగురా బేచనా సబ్ బేచలేకే జీ రే సబ్ గరీబా హే 500 ఆద్మీ హే रात तमाम सोने नहीं दे रहे, दिन तमाम बैठने नहीं दे रहे. हाँ क्या बोल दो, कैसा भेजते हम बोल रहे, पुलिस वालों को बुला तुम बोल रहे, वहाँ जाओ यहाँ जाओ जाओ, तुम्हारा पट्टा है क्या कि वो है क्या बोल रहे मेरे. हाँ हमारी उम्र कहाँ तक है क्या है, 75 साल चल रहा है, हम लोग यहाँ भूखे प्यासे मर रहे साहब, हमारे बेहालत की बेहालत हो रहे, बच्चे वगैरह हमारे परेशान है, तुम ही इंसाफ करो साहब. నమస్కారం సార్. మేము గత 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. చిన్న చిన్న పిల్లలప్పటి నుండి రోజు కూలివారుగా చేసి పని చేసుకొని బ్రతికి వస్తే మా కడుపు నిండని పరిస్థితులు. 20-30 సంవత్సరాల 35 నుండి 40 గజాల వరకే మాకు ఇక్కడ ఉన్నది. నిరుసంస్థ వారు ఈ మధ్యన వచ్చి మేము వేసుకున్న ఇళ్లపై కూలగొట్టడం అలాంటి వాళ్ళకి ఎలాంటి అథారిటీస్ లేకుండా వచ్చి మమ్మల్ని కూలగొట్టడం జరుగుతుంది. మేము ఆల్రెడీ నివసిస్తూనే ఉన్నాము. కేసీఆర్ గారు గత 100 గడపకు పైన ఉన్న జనాలను ఏమాత్రం నష్టపెట్టకుండా అక్కడనే ఉండాలని మాకు ఒక వారంటీగా గ్యారంటీ ఇచ్చింది సార్. దానివల్ల మేము ఇక్కడనే ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీళ్ళు న్యూస్ సంస్థ వాళ్ళు మాపై ఇళ్లను కూలగొట్టడం జరుగుతుంది. కాబట్టి న్యూస్ వాళ్ళు కానీ కేసీఆర్ గారికి మా ఇక్కడ ఎమ్మెల్యేల గారికి మా లీడర్లకు అందరికీ మా యొక్క ఇక్కడ ఉన్న నివాసులు అందరం మా యొక్క వాళ్ళకు పాదాభి బృందాలకు నమస్కారం చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని రక్షించాలని మేము కోరుకుంటున్నాము సార్. అందరూ సామాన్యమైన ప్రజల మేము ఉన్నాం. దయచేయండి సార్, మాపై దయచేయండి. మమ్మదేయాల కాడికి డిప్యూటీ సీమా దాకపోయినాము. ఎంఆర్ఓల నుండి కలెక్టర్ల వరకు తిరిగి తిరిగినాం సార్. గత 30 సంవత్సరాల నుండి అందరికీ ప్రాధాయపడినాం సార్. దయచేసి మీరే మమ్మల్ని రక్షించాలని మా యొక్క మనవి సార్. దిల్ సంస్థ వారికి వేరే దగ్గర స్థలం చూపించాడు, అక్కడ కమిట్మెంట్ అయింది, గవర్నమెంట్ చూపించింది. చూపించిన ఏడలో కూడా మాపై వచ్చి ఇక్కడ ఈ ల్యాండ్ కావాలని మేము మామూలు ప్రజలం కాబట్టి మమ్మల్ని ఇలా చేయాలని చేస్తాం సార్. ఇలాంటివి జరగకుండా చూడాలని మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.